నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, వైసీపీలో రోజుకో రసికరాజ బయటపడుతున్నాడు. 50+ ఓ మై బేబీ లాగా వైసీపీ నేతల రాసలీలల ఎపిసోడ్లు నడుస్తున్నాయి. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు వైసీపీ నాయకులు సాగించిన వివాహేతర సంబంధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతిల వ్యవహారం దుమారం రేపగా, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాదిరిల ఇల్లీగల్ కాంటాక్ట్స్ కారణంగా శ్రీనివాస్ భర్త దువ్వాడ వాణి న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇప్పుడు మరో ఎపిసోడ్ బయటకు వస్తుంది. వైసీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇల్లీగల్ వ్యవహారం కలకలం రేపుతుంది. జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ తాజాగా ద్వారంపూడి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్పై కీలక విషయాలు బయట పెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నారని ఆయన చెప్తున్నారు. గర్భవతి అయిన ఆమెకు మగ లేదా ఆడబిడ్డ అని తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేయించారని అంటున్నారు. ఆ పుట్టిన బిడ్డకు తిరుపతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని ద్వారంపూడి తలనీలాలు తీయించాలంటి ఆరోపణలు బొలిసెట్టి చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో గుడి ఎనకానా స్వాములంతా బయటపడుతుండటంతో ద్వారంపూడి తన భాగోత్వం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. గత సంవత్సరం నుండి ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా జనసేన నాయకుడు చెప్తున్నారు. ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోనే డివైజులు పెట్టి మహిళ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం చేస్తున్నారని, ఈ అంశంపైన మీడియా గుట్టు బయటికి లాగితే తన పరువు పోవడంతో పాటు రాజకీయంగా కరుమరుగవుతాననే భయంతో ద్వారంపూడి ఉన్నారట. పైగా ఆమె దళిత మహిళ కావడంతో ద్వారంపూడి బయటపడితే చిక్కుల్లో పడినట్లే. ఇప్పటికే ద్వారంపూడి అక్రమాలపైన కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆయన సాగించిన అక్రమ రేషన్ మాఫియా, ఇసుక, గ్రనేడ్ భూదందాల వ్యవహారాలన్నీ ప్రభుత్వం బయటకు తీస్తుంది. ముఖ్యంగా కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకుని బియ్యం అక్రమ రవాణా చేసేవారని ఆరోపణలున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో జనసేన అధినేత పవన్ పైన చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జనసైనికులపైన కేసులతో ఉక్కుపాతం మోపారు. దీంతో పవన్ వారాహి యాత్రలో ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో ద్వారంపూడి ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన అవినీతి అక్రమాలపైన కేసులు నమోదవుతున్నాయి. ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇలాంటి తరుణంలో అక్రమ కాంటాక్ట్స్ బయటకు రావడంతో ఇక ద్వారంపూడికి దవిడి దివిడేననే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యామండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.